హలో ఎవ్రీవన్, ఫ్యాబుల్స్ కిచెన్లో మీ స్వాగతం. ఇవాళ మనం నేర్చుకోపోయే రెసిపీ రాజస్థానీ గార్లిక్ చట్నీ. చాలా చాలా రుచిగా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ ఇవాళ మీకు చూపిస్తాను ఎలా చేయాలనో. నార్మల్లీ సౌత్ ఇండియన్ చట్నీ మీరు చాలా తిన్నారు కావచ్చు, కానీ ఇవాళ మనము రాజస్థాన్ది చాలా చాలా టేస్టీగా ఇవాళ మనం చూద్దాం చట్నీ ఎలా చేయాలనో. అయితే చూద్దామా. చట్నీ చేయడానికి మనకి కావాలి ఎల్లిపాయలు, కారము, పెరుగు, కొంచెమంత ఉప్పు, ఒక 4 మిరపకాయలు. ఇప్పుడు దీనికి మనము పేస్ట్ చేసుకుందాము. దీంట్లో కారం వేసుకోవాలి, ఎల్లిపాయలు, మిరపకాయలు వేసుకోవాలి, ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి, ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా నీళ్ళు వేసుకోవాలి, చాలా కొంచెము. ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు వేసుకుందాము, చాలా కొంచెం టేస్ట్ కోసము. ఇప్పుడు దీన్ని మళ్ళా కొంచెము గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది మన రాజస్థానీ గార్లిక్ చట్నీ. అయితే మీరు ఇప్పుడు చూసారు కదా రాజస్థానీ గార్లిక్ చట్నీ ఎంత మంచిగా ఉందో, చాలా చాలా టేస్టీగా. మీరు కూడా ఈ రెసిపీ ఇవాళలో మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చిందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు రెసిపీ ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పండి. అయితే మళ్ళీ కలుస్తాం ఇంకొక రెసిపీతోని.